రాష్ట్రంలో మే పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రచారం కోసం వాహనాలు సిద్ధం చేసుకుంటున్నాయి నోటిఫికేషన్ సమీపంలో ఉండడంతో పార్టీలన్నీ ప్రచారానికి సన్నద్దమవుతున్నాయి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వీటి తయారీ ఊపందుకుంది ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో కొంచెం తక్కువగానే ఆర్డర్లు వచ్చాయని తయారీదారులు చెబుతున్నారు నగరం చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పలువురు రాజకీయ నేతలు ప్రచార వాహనాలు సిద్దం చేసేందుకు ఆర్డర్లు ఇస్తున్నారని ప్రచార రథాల తయారీదారులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ రోజు వరకు ఒక రెండు వందల బండ్లు చేసి ఉంటామండి నామినేషన్స్ ఇంకా కాలేదు కాబట్టి ఈ రెండు మూడు రోజుల నుంచి తక్కువగా ఉంది పని సడన్ గా ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల తర్వాత ఒకేసారి బాగా పెరిగిపోద్దండి ఎందుకంటే అన్ని పార్టీలు నామినేషన్స్ వస్తున్నాయి కాంగ్రెస్ కూడా ఇప్పుడు పూర్తిగా మేము ఎవరెవరిది ఇంకా డిక్లేర్ చేయలేదు కాబట్టి ఈ కొంచెం ఈ రెండు మూడు రోజులు ఇంకా డల్ గా ఉంటుంది ప్రస్తుతం మల్కాజ్ ఎక్కువ చేపించారు బండి కాంగ్రెస్ వాళ్ళు ఒక ఇరవై ముప్పై వాళ్ళ దాకా మల్కాజ్ చేయించారు ఆ తర్వాత మేడ్చల్ వాళ్ళు కొంచెం ఎక్కువ చేయించారండి బండి కాంగ్రెస్ తాలూకా నెక్స్ట్ టెన్ డేస్ బిజీగా ఉంటది ఈ రెండు మూడు రోజులుగా బాగా తక్కువ